हाई एवरीवन, ई रोज़ मनं करंट अफेयर्स नोट्स एला तैयार चेसुकोवालो चूद्दाम। ना पर्सनल नोट्स नेनु मीकु चूपिस्तानु, ओक 2-3 नोट्स उन्नायि। इदि डिसेंबर नुंचि नेनु नोट मेकिंग चेशानु, अंतकु मुंदुदि कूडा उंदि, कानी इदि नेनु कोंचेम कोत्तगा ट्राई चेशानु। इदि मीकु नेनु इंट्रोड्यूस चेस्तानु। सो इदि फस्ट पेज। सो डिसेंबर लो ఏం జరిగింది ఒక సినాప్సిస్ లాగా. సో ఎన్విరాన్మెంట్, పాలిటీ, కల్చర్, ఆర్ట్ అండ్ జగన్ గవర్నమెంట్లో ఏం చేశారో కూడా, వైఎస్ఆర్ రైతు భరోసా ఎంత ఇచ్చారు, ఎన్ని యూనిట్లు ఇచ్చారో కూడా రావుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్, సో ఎన్విరాన్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి ఇలా రాసుకోవడం జరిగింది. సో సైన్స్ అండ్ టెక్. సో నెక్స్ట్ పిఎన్ గురించి డ్రగ్స్ అండ్ ఎక్సెట్రా రాయడం జరిగింది. సో పాలిటీ అండ్ గవర్నమెంట్స్ ఎక్సెట్రా. సో నెక్స్ట్ ఇది సైన్స్ అండ్ టెక్. నెక్స్ట్ అగ్రికల్చర్. సో విజయ్ దివస్ ఎప్పటికప్పుడుకి ఇలా రాసుకోవడం బెటర్. సో మీరు కూడా ఇలా రాసుకోండి. యూజ్ గ్రూప్ వన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా రాసుకోవడం మనకి యూజ్ అవుతుంది. సో సో చూసారు కదా, ఇలా ఇలా ప్రతి పేజీ రాసుకున్నాను. మీరు కూడా ఇలా రాసుకోండి. సో యూజ్ అవుతుంది. ఎగ్జామ్ ఓరియంటేషన్లోనే నేను రాసుకున్నాను, ఒక సినాప్సిస్ లాగా. సినాప్సిస్ లాగా అంటే కోర్ పాయింట్, దాని నుంచి నేను రాసుకోగలను అన్నమాట. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఒక పెన్ను వాడండి. ఎథిక్స్ కూడా రాసుకున్నాను, చూస్తున్నారు కదా ఎథిక్స్. సో మీరు కూడా ఇలా రాసుకుంటే ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు మనం క్విక్గా రివిజన్ చేసుకోవడానికి మనకి, ఎస్పెషలీ గ్రూప్ వన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే చాలా క్విక్గా రివిజన్ చేసుకోవడానికి మనకు అవుతుంది అన్నమాట. లేదంటే మనం చాలా నోట్స్లు పెట్టుకోవడం వల్ల మనం క్విక్గా రివిజన్ చేయలేకపోవచ్చు, పాయింట్లు మిస్ అయిపోతాము. సో అది ఎక్కడైనా అర్థం కాకపోయినా తెలుగులో ఇలా రాసుకున్నాను, మీరు కూడా అలా రాసుకోండి, ఏం లేదు. సో ఇలా ట్రై చేయండి, మీకు మంచి మార్క్స్ వస్తాయి.